కొన్నిసార్లు బండికి బ్రేక్ పడితే అది బ్రేక్ డౌన్ తో సమానం అంటారు ఎందుకంటే కొన్ని బండ్లు ఒకసారి బ్రేక్ పడితే తిరిగి మొదలవడం చాలా కష్టం అలాంటి కష్టకాలమే హరీష్ శంకర్ కి వచ్చినట్టుంది ఏ క్షణాన పవన్ తో మూవీ ఫిక్స్ చేసుకున్నాడో కానీ అప్పటి నుంచి కష్టాలే ఎదురొస్తున్నాయి రవితేజ సినిమా చేతిలో ఉన్న బాలయ్య ఆఫర్ అనుకోకుండా దక్కిన ముందు నుయి వెనక గొయ్యి లాంటి సిచువేషన్ లో మాత్రం మార్పు లేదు ఎందుకో మీరే చూసేయండి पवर्फुल ब्रेक वस्ते एलांटी डायरेक्टर कैना कष्टालु तप्पवु अयिते पवन कल्याण कावालनी ब्रेक वेयकुन्ना हरीश शंकर की कष्टालु तप्पट्लेदु उस्ताद भगत सिंग नी ए क्षणान हरीश शंकर प्लान चेसाडो कानी तनकी मात्रं कष्टालु तप्पट्लेदु मुंदु भवदेयुडु भगत सिंग प्लान चेस्ते आ कथ वद्दनी तेरी रीमेक प्लान चेसारु దీంతో టైటిల్ ఉస్తాద్ భగత్ సింగ్ గా మారింది కానీ సీన్ లోకి సుజీత్ మూవీ ఓజీ వచ్చేసరికి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ వెనక్కి వెళ్ళింది తర్వాత ఏపీ ఎలక్షన్స్ తో పవన్ బిజీ అవడంతో ఓజీ తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ పెండింగ్ షూటింగ్ కూడా ఆగింది ఈ లోపు వేగంగా 4 నెలల్లో రవితేజ తో మిస్టర్ బచ్చన్ తీయడం మొదలు పెట్టాడు హరీష్ శంకర్ పవన్ కాల్ షీట్స్ ఇచ్చే లోపు ప్రాజెక్ట్ ని పూర్తి చేసేందుకు హరీష్ వేగం పెంచినా విచిత్రంగా తనకి చిరు బాలయ్య రెండు సినిమాలు ఆఫర్స్ వచ్చాయట చిరు కూతురి ప్రొడక్షన్ లో హరీష్ శంకర్ ఓ సినిమా తీసేలా ఆఫర్ వచ్చింది నటసింహం బాలయ్యతో గీత ఆర్ట్స్ ప్లాన్ చేసిన ఓ ప్రాజెక్ట్ కూడా హరీష్ శంకర్ చేతికే వచ్చి చిక్కినట్టుంది ఈ రెండు బంపర్ ఆఫర్స్ కి సైన్ చేయాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తయ్యాకే ఛాన్స్ ఉంటుంది సరే చిరు విశ్వంబర బాలయ్య 109 మూవీతో ఈ లోపు బిజీ అవుతారనుకుంటే కూడా కష్టం తప్పట్లేదు ఎందుకంటే ఓజీ హరిహర వీరమల్లు పూర్తయ్యాకే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తానంటే చిరు బాలయ్య ప్రాజెక్టులు హరీష్ శంకర్ వదులుకోవాల్సి వస్తుందట